హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ మల్లిక. నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది కదా, ఈరోజు ఎర్లీగానే లేచాము, అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. సో నేను ఇప్పుడు స్టార్ట్ అవుతాం అందరం ఫస్ట్ డే టు మనాలి ట్రిప్. సో చూద్దాం ఎలా ఎంజాయ్ చేస్తామో ఏమో. విల్ క్యాచ్ యూ లేటర్. ఓకే బాయ్. సో నేను హాయ్ అండి, ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అండి. సో మేము ఢిల్లీలో స్టే చేసాము కదా ఆ రోజు నైట్, సో పహాడ్గంజ్లో స్టే చేసాము, ఇదే హోటల్లో స్టే చేసామన్నమాట మేము. సో మేము మొత్తం ముగ్గురం ఉన్నాము. సో మేము ఇదే హోటల్లో 3 బెడ్స్ ఉన్న రూమ్ని ప్రిఫర్ చేసామన్నమాట. రూమ్ అయితే ఇలా ఉంది, బాగుంది, చాలా బాగుంది. వెంటిలేషన్ అయినా కొంచెం ఓకే. కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ ఓకే ఓవరాల్గా అయితే. ఇంకా మేము బయటికి రాగానే ఇట్లా దేవుడిది మాకు దర్శనం అయింది, తర్వాత టీ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చూసుకున్నామని చెప్పి ఎక్కడ బాగుంటుందో వెతుక్కున్నాము. మరి మామూలుగా రోడ్ సైడ్ దాంట్లోనే తిన్నామండి. బట్ మాకేమంతగా ఢిల్లీ అస్సలు నచ్చలేదు, క్లీన్గా లేదు, నీట్గా లేదు. సో ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది అన్నట్టయితే ఏం లేదు, బట్ చూసి తిన్నాము. ఏదంటే అది తినకుండా కొంచెం మెయింటైన్ చేసుకొని తిన్నామన్నమాట. కానీ మీరు కూడా వెళ్ళినప్పుడు కొంచెం ఫుడ్, ఇంకా మేమైతే మాస్క్లు పెట్టుకునే ఉన్నాం మ్యాక్సిమంగా. ఇంకా అక్కడ ఏంటంటే దొంగలు చాలా ఉంటారంట, ఫోన్స్ ఇలా పట్టుకొని మనం ఫోటో దిగినా అట్లా వచ్చి పట్టుకెళ్ళిపోతారంట. సో మేము ఇంకా డైరెక్ట్గా ఆటో తీసేసుకొని న్యూఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చాము, ఫస్ట్ టైం అండి. సో ఇది కూడా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అన్నమాట, చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను ఇదైతే. సో మేమందరం ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయి టికెట్ తీసేసుకున్నాం. టికెట్ కౌంటర్ దగ్గర కూడా మనకి ఒకటి హెల్ప్ఫుల్ ఏంటంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకి అక్కడ చార్ట్ బోర్డ్ ఉంది, అక్కడ మనం ఎలాంటిది ఏం తీయచ్చు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగొచ్చు అని చూసుకోవచ్చు అన్నమాట. సో మేము ఇంకా టికెట్ తీసేసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా ట్రైన్కి డోర్ అన్నమాట, ఆ డోర్ ఓపెన్ అయినాక ట్రైన్ డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇంకా ట్రైన్ రాలేదు, ఇప్పుడు ట్రైన్ వచ్చేసరి అండర్ గ్రౌండ్ ట్రైన్, ఇదే ఫస్ట్ టైం అండి మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయడం. అయితే నాకైతే భలే నచ్చింది. అండర్ గ్రౌండ్ అంటే మన పైన మొత్తం ఇల్లులు అన్నీ ఉంటాయి, పైన బిల్డింగ్స్ అలా కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్ దాటాక ఇట్లా మనకి హైదరాబాద్లో ఉన్నట్టు పైన ఉంటుందన్నమాట ట్రైన్ స్టేషన్ అవన్నీ. బట్ చాలా బాగుంది, నాకు తెలిసి న్యూఢిల్లీలోనే ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వే స్టేషన్. ఇంకా మేము మా స్టేషన్ వచ్చేసింది దిగేసాము, మేము హజ్రత్ దగ్గర దిగాము. సో మా పికప్ పాయింట్ ఇక్కడే అనమాట. ఈ స్టేషన్ పక్కకే పెట్రోల్ బంక్ పక్కన పెద్ద పార్కింగ్ యార్డ్ ఉంటుంది, అన్ని వెహికల్స్ అక్కడ పార్కింగ్లో పెట్టుకుంటారు. సో మేమందరం మేము మొత్తం 17 మెంబర్స్, మీ 17 మెంబర్స్ ఒకటే దగ్గరకు వచ్చాక మమ్మల్ని వెహికల్లో తీసుకొని స్టార్ట్ అవుతారని చెప్పి అన్నారు. టైమింగ్ 10:30-11 వరకు అని చెప్పారు, కాబట్టి అందరూ ఒకేసారి అయితే రాలేదు. సో మేమైతే మా లగేజ్ తీసుకొని వెహికల్ దగ్గర అయితే పెట్టేసుకున్నాం ఫస్ట్. సో అప్పటికి ఇంకా అందరూ రాలేరు, అప్పటికి ఇంకా అందరూ వచ్చేసరికి 12:31 అయింది. సో అంతసేపుకి ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి జ్యూస్ అన్న తాగుదామని చెప్పి తాగడానికి వచ్చామన్నమాట. ఇంకా వీళ్ళందరూ మాతో పాటు జర్నీ చేసేవాళ్ళు, డిఫరెంట్ బట్ అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు, అంటే తెలుగు వాళ్ళే అందరూ. చాలా రిసీవింగ్ మాత్రం చాలా బాగుంది, ఒకరు వాళ్ళ ఒకరి ఇళ్ళు లేకుండా మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయితే కలిసిపోయాము. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి, ఇంకా బస్సులో పాటలు వినుకుంటూ ఇంకా చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అందరం అంత్యాక్షరి ఆడుకుంటూ లంచ్ టైం అయిపోయింది, స్నాక్స్ టైం అయిపోయింది, ఇంకా డిన్నర్ టైం కూడా వచ్చేస్తుంది, చీకటి పడిపోయింది. చీకటి అవుతూ ఉంటే ఫుల్ చలి అండి, అసలుకి తట్టుకోలేకపోయాం అందరం. చలి అంటే ఏం ఉండదులే అని అనుకున్నాం, కానీ చలి అయితే ఉంది. ఇంకా నైట్ వచ్చేసరికి మేము ఒక దగ్గర డాబా దగ్గర స్టే చేసాము, ఇక్కడ కూడా మేము ఫుడ్ అందరం తిన్నాము. బట్ ఎక్కువ ట్రయల్ చేయకుండా జస్ట్ చపాతి అండ్ ఒక వెజ్ కర్రీ తీసుకొని తిన్నామన్నమాట, బయటి ఫుడ్ కదా. సో ఇది మిడ్ నైట్ అండి, ఇది మిడ్ నైట్ చూస్తే చూడండి అందరము జాకెట్స్, ఇంకా బ్యాగ్లలోకించి జాకెట్స్ తీసేసుకొని వేసేసుకున్నాం, ఆ చలి తట్టుకోలేక. సో ఇది మిడ్ నైట్ ఇంకా పడుకున్నాం. ఇంకా ట్రావెల్ మేము మనాలి వెళ్ళేసరికి అరౌండ్ 5:30,
ఇంకో మేము బదాని వచ్చేవరకు 5:30 అయింది, మాకు రూమ్ దగ్గరకు వదిలేశారు. వెనుక చూసారా సూపర్ లొకేషన్ అండి, ఆ మంచు కొండల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ ఫీలింగ్ అసలు చెప్పుకోలేము. ఫుల్ ఎగ్జైట్మెంట్ అసలుకి. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ రెడీ, ఉప్మా, బ్రెడ్ టోస్ట్ అండ్ టీ. సో 8:30 కల్లా ఫ్రెష్ అప్ అయ్యి వస్తే మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుందని చెప్పారు. సో అందరం వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం. వాళ్ళు అరౌండ్ 9:30-10 o'clock మాకు పిక్ చేసుకొని మనాలి లోకల్ టూర్ ట్రిప్ అనమాట, అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అక్కడ తీసుకెళ్తా అన్నారనమాట, లోకల్ ట్రిప్ లాగా. సో టెంపుల్స్ అండ్ షాపింగ్ జోన్ ఉంటుందన్నమాట. సో ఆ రెండు ప్లేసెస్ మాకు ఈవినింగ్ కల్లా తిప్పి మళ్ళీ ఈవినింగ్ డ్రాప్ చేసేస్తారు. వచ్చాక మళ్ళీ మాకు బాన్ ఫైర్ ఉంది, సో సమ్ ఎంజాయ్ మూమెంట్ చేయొచ్చు అని చెప్పి చెప్పారనమాట. సో అందరం రెడీ అయిపోయినాం, బ్రేక్ఫాస్ట్ చేసేసాం. అసలు ఆ కొండల్ని చూసి చూసి ముద్దొచ్చేసింది. సో రెడీ అయిపోయాం. నెక్స్ట్ నేనేమో శారీ వేసుకున్నాను. సో అక్కడ టెంపుల్స్ కదా, కొంచెం ట్రెడిషనల్గా వెళ్ళాము అని చెప్పి నేను శారీ వేసుకున్నాను. సో అందరం రెడీ అయిపోయాము. అసలుకి నాకు కనపడినంతా ఎప్పుడు ఆ కొండల్ని కవర్ చేస్తూ వచ్చాను క్లిప్స్లో. అసలు చాలా బాగా ఉంది అక్కడున్న ఇల్లులైనా ఏవైనా సరే. అసలు ఆ ఇల్లు డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయంటే అన్నీ ఉడెన్తో ఇల్లులే అండి. వాళ్ళు ఇల్లు ఉంటాయి, ఇంకా మనకి ఏమంటారు హోటల్స్ లాగా, కాటేజెస్ లాగా కూడా వాళ్ళు రెంట్ పర్పస్గా కట్టుకున్నారు. ఎందుకంటే ఇంకా సీజన్ వచ్చిందంటే ఎన్ని రూమ్స్ ఉన్నా ఎన్ని ప్లేసెస్ ఉన్నా సరిపోదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు అన్నీ సేమ్ కాటేజెస్ లాగానే కట్టారు. సో ఇలా ట్రావెల్కి వచ్చిన వాళ్ళు, ఆ ప్లేస్ చూడడానికి వచ్చిన వాళ్ళకి స్టేకి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పి. కానీ రూమ్ ఫెసిలిటీ అయితే మేముండే కాటేజ్ అయితే సూపర్బ్ అండి, చాలా సూపర్బ్. ఇదేంటంటే మంచి అండి, మేము వెళ్ళే ముందు రోజే మొత్తం స్నోఫాల్ అయింది. మేము అనుకున్నాం మేము వెళ్తే కూడా లైవ్గా చూడొచ్చు, లైవ్ స్నోఫాల్ ఉంటుంది అని చాలా చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉండేది ఫుల్గా. బట్ మేము వెళ్ళేసరికి స్నోఫాల్ ఏం లేదండి, వెదర్ మాత్రం తట్టుకోలేనంత చలి. అస్సలు తట్టుకోలేకపోయాము, అసలు రెడీ అవ్వలేకపోయాము, స్నానం చేయలేకపోయాము. అసలు దుప్పట్లో నుంచి ఇంకా వేసుకున్న స్వెటర్స్ ఏవైనా సరే అసలు తీయాలని కూడా లేకుండే. థ్యాంక్ గాడ్గా మేము అన్నీ మ్యాక్సిమమ్గా అన్నీ తీసుకునే వెళ్ళామండి. మెయిన్గా అయితే మనకి థర్మల్స్ అండి చాలా యూస్ఫుల్ అయ్యాయి. సో మేము అవి కంపల్సరీగా తీసుకెళ్ళాము, మీరు కూడా తీసుకెళ్ళండి. ఇక్కడ ఈ డాగ్ చూపిస్తాను ఎంత బొద్దుగా ఉంది. అక్కడ ఏంటో స్ట్రీట్ డాగ్స్ అన్నీ బొద్దుగానే ఉన్నాయి, బొచ్చుతోటి ఇలా ఉన్నాయి, మనం ఏదో ఇంట్లో పెంచుకున్న డాగ్స్ లాగా. సో మేము ఇక్కడ హిడింబా టెంపుల్కి వెళ్తున్నాం, మాకు అక్కడ బస్సు వదిలేసింది. సో అందరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, ఒక అరౌండ్ ఒక 10 minutes దారి ఉంటుంది. సో వెళ్తూ షాపింగ్ జోన్ అనమాట, అన్ని స్వెటర్స్, షాల్స్, ఓన్లీ అవే, ఇంకేం దొరకవు అక్కడ, జాకెట్స్ అలాంటివే తప్ప ఇంకేం ఉండవు అసలుకి. ఏంటంటే మనకు లేవు అంటే కొనుక్కోవడం బెటరు, ఉన్నప్పుడు కొని మళ్ళీ డబ్బులు దండగా. సో అవి కొనుక్కోపోవడమే, జస్ట్ మేము చూసాం ఇక్కడ ఉంటాయా లేవా అని. సో మన దగ్గర కూడా దొరుకుతాయి. చూసారా యాక్ అండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, దీన్ని జడల బర్రె అంటారు. సో నాకైతే భలే అనిపించింది. దీనికి కూడా కాస్ట్ అండి, 1 ride అరౌండ్ 200-300 తీసుకుంటారంట. తీపిచ్చుకొని మనని కొద్దిసేపు ఒక 5 minutes వాక్ చేపిస్తారు దానిపైన కూర్చోబెట్టి. అట్లా బ్లాక్ అండ్ వైట్, ఆ వైట్ అసలుకి నేను టీవీలోనే చూడడం కానీ తప్ప ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా. సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. స్నోని కూడా దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఫుల్ కుషుండే నేనైతే. అందరం ఇంకా ఫస్ట్ టైమే, మేము వెళ్ళిన ట్రిప్ అందరం ఫస్ట్ టైమే కాబట్టి సో అందరు ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటే ఉన్నాము. సో ఇలా మెట్లు ఎక్కకుంటే ఒక 5 minutes పైకి వెళ్ళాలి హిడింబా టెంపుల్ చూడడానికి. అందువేనేవో అందరు షాపింగ్ చేస్తున్నారు, మేమైతే ఏం షాపింగ్ చేయలేదు. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి అసలు మేము వేయలేదు. ర్యాబిట్ తోటి కూడా బిజినెస్ అండి అక్కడ. ఒక ఫోటో తీసుకోవడానికి అరౌండ్ 30-50 rupees ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఎందుకులే అని చెప్పి నేను జస్ట్ దాన్ని ఒక స్మాల్ బిట్ లాగా ఉంటుంది అని చెప్పి నేను తీసి పెట్టుకున్నాను. ఏ వీడియో అయినా మనకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి నేను తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి హిడింబా టెంపుల్, చూశారు కదా. ఇది మనం టీవీలో, నేను చాలాసార్లు టీవీ సినిమాస్లో చూశాను తప్ప డైరెక్ట్గా అబ్బా ఇదే నా టెంపుల్ అని చూశాక అనిపించింది. చాలా బాగుంది. ఇదేమో ఆడదేవత టెంపుల్ అనమాట హిడింబా దేవి టెంపుల్.
చాలా బాగుంది. ఇంకా స్నోఫాల్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇక్కడ మేము అందరము మనాలి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నమాట, ఇవి వేసుకొని మనం ఫొటోస్ దిగాం మేము అక్కడ అందరము. కానీ వీడియో క్లిప్ మాత్రం తీయలేదు, ఫొటోస్ మాత్రం చాలా సూపర్గా వచ్చాయి కలర్ఫుల్గా. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి రెంట్ పర్పస్. మళ్ళీ మనం తిరిగి ఇచ్చేయాలి. వేరే వాళ్ళకైతే 100 రూపీస్ అన్నారు. మాకైతే మా గ్రూప్తో వాళ్ళతో మా ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళాము కాబట్టి మాకు 50 రూపీస్ అని చెప్పారు. సో నెక్స్ట్ మేము రిటర్న్ అయిపోయాము. అడింబా టెంపుల్ అడింబా టెంపుల్ నుంచి జస్ట్ ఇప్పుడే దిగి వచ్చాను. మళ్ళీ పోతున్నాము. మళ్ళీ ఇంకొక ఏం టెంపుల్ సో మళ్ళీ ఇంకా ఇంకొక టెంపుల్కి తీసుకెళ్ళాలి వాళ్ళు. సో అక్కడికి తీసుకెళ్తున్నారు ఇంకా మమ్మల్ని. అది కొంచెం అది ఆ ఏరియాలోనే ఉంటుందండి, కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దారిలో ఉంటుందన్నమాట. సో ఇంకా వెళ్తూ అన్ని సాంగ్స్ వింటూ వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 1:30 అలా అయిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ డాగ్ని తీసానండి క్యాప్చర్. ఏ డాగ్ చూసినా కూడా బొచ్చు బొచ్చుగానే ఉంది. ఆ వెదర్కు మరి అక్కడ ఉన్న ఆ వెదర్కి అన్నారు అందరూ, ఆ వెదర్కి అది అలా తయారయ్యాయని. ఇంకా మేము టెంపుల్ దగ్గరకు వచ్చాము, మమ్మల్ని బస్సులో నుంచి మేము దిగి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది కూడా ఇలా కొండపైన ఉన్నట్టుందండి. వెళ్తూ వెళ్తూ సైడ్కి మొత్తం షాపింగ్ జోనే. ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే ఏముంటాయంటే జస్ట్ ఓన్లీ అక్కడ ఉల్లన్ ఐటమ్సే ఉంటాయి, ఉల్లన్ క్లాతింగ్సే ఉంటాయి. సో షాల్స్ 100కి 1, 100, 150కి 2, 200కి 2 అలా ఉన్నాయి. జాకెట్స్ అన్ని మ్యాక్సిమం చాలా షాపింగ్ అయితే తక్కువ అండి అక్కడ, లేని వాళ్ళే తీసుకుంటారు. సో ఉన్నవాళ్ళు ఏం ప్రిఫర్ చేయట్లేరు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళడం తప్ప. మన వెదర్కి కూడా అవి సూట్ అయ్యేటే కావు, మన వెదర్ అంత చల్లగా ఉండదు. సో చాలా సేపటి నుంచి నడిచాము. ఇంకెప్పుడు వస్తుంది టెంపుల్ అన్నసరికి అది అక్కడ స్తంభం కనపడుతుంది కదా, అక్కడే టెంపుల్ అని చెప్పారు. మన హైదరాబాద్లో ఉన్నట్టు ఉంటాయి అనుకున్నాం కానీ అలా ఏం లేదు. టెంపుల్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. మన హైదరాబాద్లో అయితే కొబ్బరికాయలు టెంకాయలు ఫ్లవర్స్ అని చెప్పి మొత్తం గుడిలన్నీ చెత్త చెత్తగా చేసేస్తారు. సో ఇక్కడ షూ ర్యాక్లో షూస్ పెట్టేసుకొని ఎవరిది వాళ్ళు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ శివాలయం అలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి మేము అందరం దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా నేను కూడా వచ్చేసాను దర్శనం చేసేసుకొని. మళ్ళీ నెక్స్ట్ ఇటు దానికి ఆపోజిట్లోనే రాములవారి టెంపుల్, ఇక్కడ కూడా అన్ని డాగ్స్నే క్యాప్చర్ చేసుకున్నాను. ఇది రాములవారి టెంపుల్ అండి, చాలా బాగుంది. దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఆకలి వెళ్ళాము, ఆకలి షాపింగ్ అంతా అక్కడే. ఈ గుడిలలో టెంకాయలు అవ్వాలంటే కొట్టారట, జస్ట్ బొట్లు కూడా పెట్టుకోరు, జస్ట్ దేవుని మొక్కేసి రావాలి అంతే. సైడ్కి వచ్చేసి అన్ని షూస్ అండి, అవి ఉలెన్ షూస్ లాంటివి మనకి తీసుకోవాలనిపించింది. 100 or 150 ఏమో చెప్పారు బట్ తీసుకోలేదు, తీసుకుంటే బాగుందనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఫొటోస్ దిగడానికి ప్లేస్ చూసుకున్నాము. అసలు ఆ కొండలను చూస్తుంటే మతిపోయింది. ఇంకా ఫుల్ స్నోతో ఉంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. అప్పటికి కూడా చాలా చల్లగా ఉంది, స్నో ఉంటే ఇంకా ఘోరమైన చలి. అసలు మనం బయట నడవడానికి కూడా మనకంత సఫిషియెంట్గా ఉండదు రోడ్ కూడా. సో ఇంకా మళ్ళీ మేము అక్కడ నుంచి మాల్ రోడ్కి స్టార్ట్ అయిపోయాం బస్ ఎక్కేసి. ఏంటో ఆ ఇల్లులను చూస్తే మనం కూడా అలాంటిది ఒక చిన్న చిన్న ఒక రూమ్ మట్టుకు అన్న ఒక పోర్షన్ లాగా వేసుకొని ఉండాలి అనిపించింది. ఆ రోడ్లైనా అక్కడైనా నీట్గా అంటే మరీ ప్యూర్ నీట్గా అయితే ఏం లేదండి మనాలి కూడా. ఇప్పుడు మా వారు ఒకటి వాళ్ళ కజిన్ వాళ్ళది ఒకటి చిన్న స్టోరీ షేర్ చేసుకున్నాడు. సో అది కూడా అలానే మెమరబుల్గా ఉంటుందని చెప్పి నేను అలానే రికార్డింగ్ రాగా అలానే పెట్టేశాను. ఈ డైరెక్టర్ వచ్చింది అమ్మాలేదు నా ఫ్రెడనే బాగానే ఏడుచుకుంటూ ఫోన్ చేసిందట మన చిట్టుకి, ఏదిరా అమ్మాలేదు నానలేదని పెట్టుకున్నావు పాట అని. ఈ అమ్మ చిట్టు చెప్పుకుండా నవ్వడలేదు, ఇలా పిచ్చోళ్ళకి పాటకి దేనికి తేడా తెలియదు, పాట పెట్టుకున్నా కానీ ఏదిరా పాట పెట్టుకున్నా అని ఏడిచింది మమ్మీ ఫోన్ చేసింది. ఇంకా మా అల్లుడికి వచ్చేసినాం ఇక్కడ లంచ్ చేసేసుకొని షాపింగ్ చేసుకుందామని. సో ఇక్కడ ఒక దుర్గామాత టెంపుల్ కూడా ఉందండి, అది కనపడింది బయట నుంచే మొక్కేసుకున్నాం ఇంకా అందరం. సో ఇంకా ఎవరికి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి తిందామని చెప్పి
వెతుక్కుంటున్నాం ఏ హోటల్ బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడ ఏదో కనపడింది సౌత్ ఇండియన్ ఫుడ్ అని చెప్పి, బయట నుంచి అయితే పంజాబీ ధాబా లాగానే అనిపించింది, బట్ లోపలికి వెళ్దామని చెప్పి మేము ఒక 5 మెంబర్స్, మేము మాతో పాటు ఇంకా 3 మెంబర్స్ యాడ్ అయినారు. ఇంకా లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసేసుకున్నాము. ఫుడ్ అయితే బాగానే ఉంది. షాపింగ్ కూడా నాకు అక్కడ షాపింగ్ది కూడా ఎంత బాగుందంటే, ఆ రోడ్డు వెహికల్స్ ఏమి అసలు మనని ఏం డిస్టర్బ్ చేయవు, అక్కడ అందరు బై వాక్లోనే వస్తారు. ఇక్కడ మా లంచ్ కూడా అయిపోయింది. మేము చపాతి ఇంకా వెజ్ పన్నీర్ సమ్ సబ్జీ తీసుకున్నాము. ఇక్కడ అందరు ఎందుకు నవ్వుతున్నారంటే, నేను తినేటప్పుడు క్లిప్ తీయడం మర్చిపోయాను, అంటే క్లిప్ అంటే రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో మళ్ళీ ఏదో ఆనియన్స్లో ఏదో లాస్ట్కి ఉన్నాయి తినుకుంటూ రికార్డ్ చేసినాను అనమాట. ఇంకా తర్వాత అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి హోటల్లో సర్వీస్ అయితే బాగానే ఉంది. తిన్నాం, బయలుదేరినాం అక్కడ నుంచి, ఇంకా కిందికి షాపింగ్కి వచ్చాం. ఇంకా ఈ షాప్ అయితే నాకు చాలా నచ్చింది. అన్నీ మనకి ఇంట్లో స్టోరేజ్ పర్పస్, గిఫ్ట్ పర్పస్, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ. సో చాలాసేపు ఈ షాప్లోనే స్పెండ్ చేసినాను, ఏమి తీసుకోవాలి ఏం తీసుకోవాలని చెప్పి. ఇక్కడైతే నాకు ఈ డాల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఆ పింక్ మనం ముట్టుకుంటే డ్యాన్స్ ఆడుతున్నాయి. కాస్ట్ కూడా అట్లనే వచ్చింది అక్కడ. సో కానీ తీసుకోలేదు ఏది, అన్నీ తీసుకోవాలనిపించింది కానీ అన్ని డబ్బులు కూడా లేవు, బడ్జెట్ కదా, బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి జస్ట్ చూసి ఆనందిద్దామని చెప్పి వచ్చాము అక్కడికి. కానీ అన్నీ బాగున్నాయి అక్కడ, బాగా నచ్చాయి. ఈ బ్యాగ్స్ అయితే మనకు కోటిలో కూడా దొరుకుతాయి. సో అందుకని తీసుకోలేదు. మా పాపకు తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. ఇంకా ఇవన్నీ జనరల్ ఐటమ్స్, ఏదో జస్ట్ చూస్తే అన్నీ మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయని చెప్పి, వీడియో చూసిన వాళ్ళకి ఇక్కడ ఏం దొరుకుతాయని ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయని చెప్తే తీసుకోకుండా ఉంటాము. లేదు అంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఒక 1-2 స్టాల్స్ అయితే ఉన్నాయి, మరీ చీప్ అయితే ఏం లేవు. తర్వాత మేము నెక్స్ట్ ఒక శారీ షాప్కి వచ్చినాం, శారీ చూద్దామని చెప్పి. సమ్ అరౌండ్ 1700-1800లో శారీస్ అవి. కానీ నేను ఏం తీసుకోలేదు. శారీస్ ఎలా ఉంటుంది, మనాలి ట్రెడిషనల్ శారీస్ అంతా ఆ వేవింగ్ అవన్నీ. ఇదేమో డ్రెస్, ఇది కూడా బాగుంది. ఇది కూడా సేమ్ కాస్టే, 1500-1800లోనే ఉంది ఇది కూడా. దీని తర్వాత ఈ బ్యాగ్స్ అండి, బ్యాగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. కానీ ఒకటన్నా తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. ఇక్కడ మా వాళ్ళు బాదం మిల్క్ ట్రై చేసినారు, సూపర్ అని చెప్పారు కానీ అంత సూపర్ ఏం లేదంట. హాయ్ ఫ్రెండ్స్, మేము మనాలిలో ఉన్న మాల్ రోడ్కి వచ్చాం షాపింగ్ కోసం. అసలు రేట్ తగ్గట్లేదు ఫ్రెండ్స్, ఏంటో మనకు ఏం అర్థం అవ్వట్లేదు, ఏం కొనలేదు ఫ్రెండ్స్, అన్ని పోటీలో కొనుక్కుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. షాపింగ్ అయిపోయారు 6:30 అలా అయింది. ఇంకా ఇంటి రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ మా డిన్నర్ టైం అయింది 9:30. సో ఇక్కడ వైట్ రైస్, చికెన్ కర్రీ, పన్నీర్ సబ్జీ, చపాతి అండ్ ఒక స్వీట్ అండి. స్వీట్ అయితే షీర్ కుర్మా, చాలా టేస్టీగా ఉన్నాయి. మేము అసలు హోమ్ ఫుడ్ని అసలు మిస్సే అవ్వలేదు. సో భలే నచ్చాయి మా అందరికీ. ఇంకా ఇక్కడ అందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పి చేసుకుంటూ మాట్లాడుకుంటూ తిన్నాం. ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ కనపడతాడు, తనే బన్నీ బీక్స్. ఇక్కడ ఇన్స్టాలో చాలా ఫేమస్ తను. తెలీదు, ఈమెనే మెసేజ్ చేసింది నాకు. కాదా, నేను చేసినానా? మీరు కప్పులా అని అడిగింది. ఇంకా తర్వాత మేము బాన్ ఫైర్ వేసుకున్నాం, ఫుల్ చల్లగా ఉంది కాబట్టి వేసుకొని సాంగ్స్ పెట్టి ఇంకా ఎవరు ఎలా ఎంజాయ్ చేయాలో అలా చేయాలని చెప్పి అది అరేంజ్ చేశారు. సో అందరూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంట్రడక్షన్స్, వాళ్ళు ఎవరు అని. బన్నీ బీచ్ కూడా తను మమ్మల్ని కలిసింది అదే ఫస్ట్ టైము. సో అందరి గురించి అడిగి తెలుసుకొని తన జర్నీ ఎలా ఉందో అవన్నీ చెప్పాడు. సో విన్నాం, ఇంకా సాంగ్స్ అవన్నీ వినుకుంటూ ఎంజాయ్ చేసినాం. లేట్ నైటే అయ్యింది. మళ్ళీ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 8:30-9 వరకు రెడీ అవ్వమన్నారు. 9 కల్లా వెళ్ళకపోతే మేము వెళ్ళే ప్లేస్కి నార్మల్ వెహికల్ కాకుండా వేరే వెహికల్ వెళ్ళాలి, అప్పుడు ఎక్స్ట్రా 1000 రూపీస్ అవుతుందని చెప్పారు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుందండి, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.